నేను ఈ ఐదేళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాను కూడా హామీ ఇస్తున్నా. నిన్నే ఒక రివ్యూ చేశా. ఆ రివ్యూలో చాలా స్పష్టంగా అధికారులు ఇక్కడే ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, కమిషనర్ ఉన్నారు, సెక్రటరీ గారు ఉన్నారు, మినిస్టర్ గారు ఉన్నారు, అందరికీ ఒక దశ దిశ నిర్దేశించాను, వే ఫార్వర్డ్ ఇచ్చాను. పేరుకు కార్యక్రమాలు కాదు, ఫలితాలిచ్చే కార్యక్రమాలుగా ఉండాలి. మనం చేసే ప్రతి ఒక్క పని తద్వారా గిరిజనుల జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలి. ఈరోజు ఎట్టుందో ఒక సంవత్సరంలో ఏ విధంగా మార్పు తీసుకొస్తామో, ఆ ఒక సంవత్సరం తర్వాత ఏ విధంగా చేయాలనో చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా, అవి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఉద్దేశం ఒకటే, జీరో పావర్టీ అంటే పేదరికం లేని సమాజం, ఇది సాధ్యం. ఈ టెక్నాలజీ ఏజ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని కంప్యూటర్లో పెట్టుకుని మేమేమిచ్చాం, మీకు ఎట్లా పనిచేసింది, మళ్లీ మీ జీవన ప్రమాణాలు పెరిగాయా, మీ జీవన ప్రమాణాల్లో అనేక విషయాలున్నాయి, మీ ఆరోగ్య విషయాలు, ఆర్థిక విషయాలు, లేకపోతే మీ కుటుంబంలో కావలసిన వస్తువులు ఉన్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తున్నాం ఇంకా కరెంటు లేని ఇండ్లున్నాయి, అదే మారిగా మరుగు దొడ్డు లేని ఇండ్లున్నాయి, ఇంకో పక్క ఇండ్లు లేని పేద కుటుంబాలున్నాయి. అంటే ఇవన్నీ కూడా కనీస అవసరాలు. తాగునీరు లేని గ్రామాలున్నాయి, అంటే తాగునీరు కూడా మీ ఇంటి దగ్గర కొళ్ళాయి లేని గ్రామాల ఇళ్లున్నాయి. నేను అందుకనే ఒకే నిర్ణయం చేశాం, ఒక ఇంటికి కనీస అవసరాలు ఏమేం కావాలనో అవన్నీ నెరవేర్చే బాధ్యత తీసుకుంటాం. అది అయిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలంటే ఏమేం చేయాలని అవి కూడా చేస్తాం. ఇది కాకుండా గ్రామ అవసరాలు, మీ ఊర్లో సిమెంట్ రోడ్డు ఉందా, వీధి దీపాలు ఉన్నాయా, లేకుంటే చెత్తంతా సక్కనగా తీస్తున్నారా, మీ గ్రామం నుంచి మెయిన్ రోడ్డుకు రోడ్డు ఉందా, రోడ్డు లేకపోతే ఇలాంటి సమస్యలు చాలా వస్తాయి. మీ ఊర్లో స్కూల్ అందుబాటులో ఉందా, మీ పిల్లలందరూ స్కూల్కు పోగలుగుతున్నారా, టీచర్ ఉన్నాడా, ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు పెట్టుకుని గ్రామ సౌకర్యాలన్నీ కూడా ఫిలప్ చేసి తద్వారా మీకు మెరుగైన ఇది చేయడం, మీ ఊర్లో ఉండే వనరులన్నీ కూడా ఉపయోగించుకుని మీ ఆదాయాన్ని పెంచే మార్గాలు ఏమున్నాయో అవన్నీ కూడా చేస్తాం. అదే సమయంలో మీ ఊరు నుంచి మీరు మండల కేంద్రానికి రావాలన్నా, హాస్పిటల్కి పోవాలన్నా, మార్కెటింగ్ వస్తువులు తీసుకుపోవాలన్నా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా గిరిజనుల కోసరం, మీ పిల్లల ఉద్యోగాల కోసం మొన్నే మీరు చూస్తే మెగా డిఎస్సి అనౌన్స్ చేశాం. దీనికోసం విశాఖపట్నంలో గిరిజనులకు స్టడీ సర్కిల్ పెడతాం, మెగా డిఎస్సి కోచింగ్ సెంటర్ పెడతాం, విజయవాడ తిరుపతిలో కూడా పెడతాం. ఎస్సీ ఇంకొక పక్కన ట్రై కార్ ద్వారా మళ్ళా రుణాలు ఇప్పిస్తాం. గతంలో ఇచ్చినట్టే ఇన్నోవా కార్లు కూడా ఇప్పించి గిరిజనులకు జీవనోపాధి కల్పించే బాధ్యత తీసుకుంటాం. గతంలో 81 గిరిజన హాస్టల్ని రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చాం, ఇప్పుడు వీటికి కొత్త బిల్డింగ్లు కావాలి, అవి కూడా కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కాకుండా గిరిజన సమరయోధుల కోసం చింతపల్లి మండలం లంబసింగిలో తాజంగి గ్రామంలో ఏర్పాటు చేస్తున్న గిరిజన మ్యూజియం కూడా పూర్తి చేస్తాం. ఇంకో పక్క విలేజ్ సెక్రటరీలో చాలా మంది పనిచేస్తున్నారు ఏఎన్ఎంల కింద, వాళ్ళందరినీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ లో పెట్టి మీ పిల్లల ఆరోగ్యం కాపాడే బాధ్యత తీసుకుంటాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే అరకు కాఫీ, అక్కడనే పెప్పర్ ఇవన్నీ తయారు చేయడం, పండించడం, మీకు ఏమేమి చేయగలుగుతామో మీ ఆదాయాన్ని పెంచే మార్గం. ఒక రోజున అరకు కాఫీ ఈరోజు కొన్ని కొన్ని షాపుల్లో ఉంది, కానీ ఇది ఇండియాలో ఉండే అన్ని షాపుల్లో పెట్టి, ప్రపంచంలో ఉండే ముఖ్య నగరాల్లో పెట్టే బాధ్యత తీసుకుని అరకు కాఫీకి ప్రపంచవ్యాప్తంగా
గుర్తింపు తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడే చెప్పాను, మొత్తం నాణ్యత ఎట్లా రావాలి, క్వాలిటీ ఎట్ట పెంచాలి, దానికి కావలసినటువంటి మంచి రకమైన కాఫీని ఇంకా ఎట్లా ప్రోత్సహిస్తాం. అక్కడి నుంచే మీరు చూస్తే ఆ కాఫీని ఏ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్గా చేయాలి, కాఫీ పౌడర్గా చేయాలి, అదే సమయంలో దీన్ని మార్కెటింగ్ ఎట్లా చేయాలో చేస్తాం. దీనివల్ల మీ ఆదాయం వాణిజ్య పంటల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.